ఏలూరు రెండో విజన్ బావిశెట్టివారిపేటలో బులోకమ్మ తల్లి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా ఉదయం నుండి అమ్మవారి స్నాన సంబరాలు ఆచరించి అనంతరం బూలోకమ్మను ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులను తీర్చుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నగర ప్రముఖులు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు కాబోయే డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మరియు కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్, టీడీపీ నాయకులు మాగంటి హేమ తదితర ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు నాగులపల్లి గంగాధర్రావు, ఈమంది చంద్రశేఖర్, బురుడి చిన్నారావు, ఈమంది నరసింహారావు, శివకుమార్, కల్లూరి వెంకట్రావు, కల్లూరి పాపారావు, దొడ్డి పైడిరాజు, కల్లూరి అరవింద, కానూరు చందు, మేడం స్వామి తదితరులు ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. బడేటి చంటి గారు పద్మశాలీలుగా ఇప్పుడు ఈ సంబరం చేసేది కూడా పద్మశాలీలు, అన్ని కులస్తులు చేస్తారు. ఈ వారం పద్మశాలీలు చేస్తున్నారు. మాకు కార్పొరేటర్గా ఉన్న నాకు డిప్యూటీ మేయర్గా మా ఎమ్మెల్యే గారు నాకు ప్రకటించారు. ఆ తల్లి ఆశీస్సులతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా వీరు మాత్రం వచ్చిన 100 రోజుల్లోనే మాకు ఎమ్మెల్యేగా ఇచ్చి, సారీ, డిప్యూటీ మేయర్గా ఇచ్చి మమ్మల్ని గౌరవించారు. మా పద్మశాలీల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఎంతో రుణపడి ఉంటాం. అలాగే భూలోకమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు అంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బావిశెట్టివారిపేట రెండవ డివిజన్లో శ్రీ శ్రీ భూలోకమ్మ అమ్మవారి సంబరం పద్మశాలి కమ్యూనిటీ మీద జరుపుకుంటున్నాం. అలాగే కొంతమంది ముఖ్య అతిథులుగా పిలుచుకున్నాం మేము అందరినీ, ఎమ్మెల్యే కానీ ఇలాగ గౌరవ కొంతమంది నాయకులను కేకేసుకున్నాం. ముఖ్యంగా ఇవాళ ఏంటంటే పద్మశాలికి డిప్యూటీ మేయర్గా మా పప్పు ఉమామహేశ్వర గారు 30 డివిజన్ కార్పొరేటర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది మాకు చాలా శుభ సంతోషంగా ఉంది. అలాగే ఆయన శ్రీ సత్కారం చేసుకున్నాం ఈరోజు. అలాగే రానున్న రోజుల్లో మా పద్మశాలి కమ్యూనిటీ నుంచి ఇంకా కొన్ని ఇంకా గౌరవమైన పదవులు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా బయటి సంటి రాధాకృష్ణ సంటి గారికి మా రెండవ డివిజన్ నుంచి, అలాగే టౌన్ పద్మశాలి సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము ఆయనకి పద్మశాలి నుంచి రుణపడి ఉంటాం. ఇంకో కొద్దిగా పెద్ద పదవులు రావాలని మేము ఆశిస్తున్నాం. రానున్న రోజుల్లో అది చేయకోసం కోరుకుంటాం.